హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్రిత తెలుగు వ్లాగ్స్ సో ఈరోజైతే నేను చూపించబోయే రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డూ అండి సో మీ అందరికీ అర్థమైపోయింది తమ్మల్ చూడంగానే సో ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అలాగే పిల్లలకి పెద్దలకి అందరికీ ఈజీగా చేసి పెట్టగలిగే హెల్దీ ఫుడ్ రెసిపీ అనమాట సో నాకు తెలిసిన డ్రై ఫ్రూట్స్ గురించి బెనిఫిట్స్ గురించి నేను మీతో అన్నీ షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో నేనైతే ఇక్కడ నాకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తీసుకున్నాను అనమాట బాదం పిస్తా కాజు డేట్స్ ఖర్జూరం పల్లి ఇవన్నీ తీసుకున్నాను వీటన్నిటిని కూడా నేను షార్ప్గా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ వీటిలో ఏంటంటే ఖర్జూరం అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట మన లడ్డు చుట్టడానికి కావాలి కాబట్టి మనకి ఖర్జూరం అనేది కంపల్సరీ కావాలి సో ఇంకేమైనా వాల్నట్స్ కానీ ఇవన్నీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు సో నేను ఆ కట్ సీడ్ తీసేసి కట్ చేసి పెట్టుకున్న వాటిల్ని డే ఖర్జూరాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా కాదు బరకగా కాకుండా మీడియంగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో అలాగే ఇంకో ప్యా ఒక ప్యాన్ తీసుకొని దానిలో నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న షార్ప్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వీటిలో ఫ్రై చేసుకోవాలి సో మనం జీడిపప్పు కిస్మిస్ వీటిని యాడ్ ఫ్రై చేసుకుంటేనే నేటిలో చాలా మంచి అరోమేటిక్ స్మెల్ అనేది వస్తుంది సో అలాంటిది ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటుంటే అసలు చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట సో ఆ మంచి స్మెల్ వచ్చే వరకు మనం కొంచెం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట నేను కిస్మిస్ని కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకున్నాను సో మనకి ఈ డ్రై ఫ్రూట్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్లో ఉండే అన్ని పోషకాలు కూడా మనకి డ్రై ఫ్రూట్స్లో ఈక్వల్గా వాటికి తగ్గ ఫ్రెష్ ఫ్రూట్స్కి ఏమాత్రం తగ్గకుండా ఈక్వల్గా మనకి డ్రై ఫ్రూట్స్లో దొరుకుతాయి అంట అలాగే ఫ్రూట్స్ అనేవి మనం తెచ్చుకున్న టూ త్రీ డేస్కి పాడైపోతాయి కానీ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మ్యాక్సిమం చాలా ఉంటాయి అన్నమాట సో అందుకని వీటికి బెస్ట్ ప్లేస్ అనేది ఉంది డ్రై ఫ్రూట్స్కి హెల్దీ ఫుడ్ ఐటమ్స్లో సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని యాడ్ చేసేసుకున్నాను వీటిని కూడా వన్ ఆర్ టూ మినిట్స్ కొంచెం ఫ్రై అదంతా మిక్స్ అయిపోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అని ఖర్జూరం మొత్తం మిక్స్ అయిపోవాలి అన్ అలా తిప్పుతూ ఉండాలన్నమాట సో ఖర్జూరం వేసాక ప్యాన్ అనేది మాడిపోతూ ఉంటుంది సో వన్ మినిట్ కన్నా ఎక్కువ మీరు ఫ్రై చేయొద్దు అన్నీ మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం ఇంకొంచెం టేస్ట్ కోసం నేను యాలకుల పొడి అనేది యాడ్ వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా పెట్టేసుకున్నాను సో ఇది బాగా అయిపోయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత దాన్ని కొంచెం చల్లార పెట్టుకోవాలి చల్లారి పెట్టేసుకొని అవి కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం లడ్డూలోగా పెట్టుకోవాలన్నమాట సో ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క క్వాలిటీ ఉందన్నమాట డైలీ మనం మన చేతితో ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకుంటే మన మన బాడీలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు అని ఒక సర్వేలో తేలింది బట్ ఏంటంటే అన్ని డ్రై ఫ్రూట్స్ మనకి టేస్ట్ అనిపించవు కదా సో పిల్లలకి మెయిన్ పిల్లలకి వచ్చేసేసి అన్ని డ్రై ఫ్రూట్స్ తినాలంటే వాళ్ళ వల్ల కాదు సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ అనేది మనం చేస్తే అన్ని డ్రై ఫ్రూట్స్ ఒకే లడ్డూలో మనకు ఉంటాయి అన్నమాట పిల్లలకి డైలీ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఇస్తే దీనివల్ల ఏంటంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది బ్లడ్ సెల్స్ ఎక్కువ అవుతాయి స్కిన్కి హెయిర్కి అన్నింటికి మంచిది బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట సో ఇది వీడియో